హలో ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీలో థర్డ్ రమ్మచ్చు అండి నాన్న ఫైండ్ ద పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ద ఫాలోయింగ్ షేప్స్ ఇక్కడ ఇచ్చిన ఈ ఇర్రెగ్యులర్ షేప్స్ అంటే ఈక్వల్గా ఉండవన్నమాట రెక్టాంగిల్స్ అయినా ట్రయాంగిల్స్ అయినా కానీ ఈక్వల్గా లేకుండా ఇర్రెగ్యులర్ షేప్స్ అనమాట వీటి ఈ ఇర్రెగ్యులర్ షేప్స్కి ఈ పెరిమీటర్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ డయాగ్రామ్కి చూడండి అన్న పెరిమీటర్ అంటే టోటల్ సైడ్స్ అన్నీ కూడా యాడ్ చేయడము సో ప్రతిదానికి సైడ్ అయినా ఫస్ట్ చెక్ చేసుకోండి అన్నిటికీ సైడ్ ఇచ్చాడు కానీ ఈ పార్ట్కి సైడ్ ఇవ్వలేదు సో అది మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనం ప్లస్ చేయాలి సో ఇది ఎంత ఉంటుందన్న ఒకసారి చూడండి ఇది టోటల్ మొత్తం ఇక్కడి నుంచి వరకు టెన్ కదా సో ఇక్కడ ఆల్రెడీ ఫోర్ ఇది ఇది టూ సిక్స్ ఉంది ఆల్రెడీ అంటే రిమైనింగ్ ఫోర్ రిమైనింగ్ ఇది మీది ఫోర్ అనమాట సో ఇక్కడ ఫోర్ వేసుకోండి ఇప్పుడు అన్నీ యాడ్ చేయండి టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఫోర్ థర్టీ థర్టీ ప్లస్ వన్ థర్టీ వన్ థర్టీ వన్ ప్లస్ టూ థర్టీ త్రీ థర్టీ త్రీ ప్లస్ సిక్స్ థర్టీ నైన్ సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ నైన్ సెంటీమీటర్ అని రాసుకోండి దాని పక్కన పెన్సిల్తో నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఏరియా వచ్చేసరికి చూడండి ఒకసారి మీరు పెన్సిల్తో ఏం చేస్తారంటే ఈ రెగ్యులర్ షేప్లో ఒక రెక్టాంగిల్ చేద్దాం సో దీన్ని ఇలా జాయిన్ చేసేయండి ఇలా జాయిన్ చేయండి అప్పుడు ఇది ఒక రెక్టాంగిల్ అవుద్ది ఇది ఒక రెక్టాంగిల్ అవుద్ది ఇది ఒక రెక్టాంగిల్ అవుద్ది ఈ త్రీ రెక్టాంగిల్స్కి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ప్లస్ చేయాలి సో ఫస్ట్ ఈ రెక్టాంగిల్ చూద్దాం ఏరియాకి ఫామ్లో ఏంటన్నా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫామ్లా లెంత్ ఇంటూ బ్రెత్ సో ఇక్కడ టెన్ ఈ బ్రెడ్త్ వచ్చేసి ఫోర్ చూడండి ఇక్కడ ఇది మొత్తం టోటల్ ఇక్కడ ఫోర్ కదా ఇది మొత్తం ఎయిట్ సో ఇది ఫోర్ హాఫ్ కాబట్టి ఫోర్ సో టెన్ ఇంటూ ఫోరు వేసుకున్నాము ఈ రెక్టాంగిల్ అయిపోయింది నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ది ఫోర్ ఇంటూ ఫోర్ లెంత్ బ్రెడ్ ఫోర్ ఇంటూ ఫోర్ సో ఈ రెక్టాంగిల్ అయిపోయింది నెక్స్ట్ ఈ రెక్టాంగిల్ వన్ ఇంటూ టూ వన్ ఇంటూ టూ సో టెన్ ఫోర్ జార్ ఫార్టీ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ వన్ టూ జార్ టూ ఫార్టీ ప్లస్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ టూ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ సో దీని పక్కనే చేసేడు అన్న పెరిమీటర్ ఏమో థర్టీ నైన్ సెంటీమీటరు ఏరియనేమో ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ ఇది ఏదానికి నెక్స్ట్ బి సో పెరిమీటర్ అన్నిటికీ ఇచ్చి ఈ టూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇది ఎంత ఉంటుంది చూడండి ఇది మొత్తం నైన్ సెంటీమీటర్స్ సో ఈ పార్ట్ టూ అని మనకి హింట్ ఇచ్చారు సో ఈ రిమైనింగ్ పార్ట్ సెవెన్ ఉంటుంది సో ఇక్కడ సెవెన్ వేసుకోండి పెన్సిల్తో దీని కింద అన్ని పార్ట్స్ వచ్చేస్తే మనకి అప్పుడు మనకి పెరిమీటర్ ఈజీ అవుతుంది సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ దాకా ఫైవ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ త్రీ కదా ఇక్కడ త్రీనిచ్చారు కదా ఈ పార్ట్ సో ఇక్కడ త్రీ సో ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ సో ఇక్కడ ఎయిట్ ఎయిట్ వేసుకోండి ఇప్పుడు యాడ్ చేయండి నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్లస్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఎయిట్ థర్టీ ఫోర్ వచ్చింది ఆన్సర్ సో థర్టీ ఫోర్ సెంటీమీటర్స్ మళ్ళీ చెప్తున్నాను చూడనా మనకి ఈ దీని యొక్క లెంత్ ఇవ్వలేదు ఇటు సైడ్ లెంత్ ఇవ్వలేదు ఇది సెవెన్ సెంటీమీటర్స్ ఎలాగొచ్చింది అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నైన్ కదా సో మనకి ఈ పార్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ పార్ట్ టూర్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు కదా సో నైన్ నుంచి టూ మైనస్ ఇచ్చేసి సెవెన్ సో ఈ రిమైనింగ్ సెవెన్ అనమాట ఇక్కడ ఎయిట్ వచ్చిందంటే ఇక్కడ దాకా ఫైవ్ ఇచ్చారు ఆల్రెడీ ఈ రిమైనింగ్ త్రీ ఇక్కడ ఇచ్చారు చూడండి ఈ పార్ట్ ఈ పార్ట్ ఇక్కడ జాయిన్ చేస్తే టోటల్ ఎయిట్ అవుతుంది సో ఇక్కడ ఎయిట్ అలా ఈ మొత్తం అన్ని యాడ్ చేస్తే థర్టీ ఫోర్ వచ్చింది సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ సెంటీమీటర్స్ నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా జాయిన్ చేసుకోండి ఇప్పుడు ఈ రెక్టాంగిల్కి ఏరియా ఈ రెక్టాంగిల్కి ఏరి ఈ రెండింటినీ యాడ్ చేస్తే సరిపోతుంది నైన్ ఇంటూ ఫైవ్ సో నైన్ ఇంటూ ఫైవ్ ప్లస్ ఇక్కడ త్రీ ఇంటూ టూ ఈ రెక్టాంగిల్కి ఏమో త్రీ ఇంటూ టూ ఈ రెక్టాంగిల్కి ఏమో నైన్ ఇంటూ ఫైవ్ నైన్ ఫైవ్ జర్ ఫార్టీ ఫైవ్ త్రీ టూ జార్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి సిక్స్ యాడ్ చేస్తే ఫిఫ్టీ వన్ సెంటీమీటర్ స్క్వేర్ ఆన్సర్ ఫిఫ్టీ వన్ సెంటీమీటర్ స్క్వేర్ నెక్స్ట్ సి సో ఇక్కడ అన్నిటి టోటల్కి ఇచ్చారు ఇది ఒకటి ఇవ్వలేదు దీనిలో అంతా ఇవ్వలేదు అన్నిటికీ ఇచ్చారు చూడండి ప్రతి దానికి ఇచ్చారు దీని లెంత్ ఎవ్వాలి దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చూడండి సెవెన్ సెంటీమీటర్స్ ఇది కూడా సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుంది ఈ రిమైనింగ్ టూ కదా సో ఇక్కడ సెవెన్ సెవెన్ వేసుకోండి ఇప్పుడు యాడ్ చేయండి టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ట్వల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ప్లస్ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ లెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ప్లస్ టూ ఫార్టీ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ సెంటీమీటర్ నెక్స్ట్ ఏరియా అలా జాయిన్ చేసుకోండి ఇప్పుడు ఇదో రెక్టాంగిల్ అవుతుంది ఇది ఒక ఇలా జాయిన్ చేయండి ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది ఈ త్రీ రెక్టాంగిల్స్కి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి సో దీనికి ఎంత అవుతుందన్న టెన్ ఇంటూ టూ సో టెన్ ఇంటూ టూ నెక్స్ట్ దీనికి సెవెన్ ఇంటూ టూ సెవెన్ ఇంటూ టూ ఇది టూ కదా చూడండి ఇది మొత్తం ఇక్కడ దాకా నైన్ అయ్యింది ఇది టూ మొత్తం లెవెన్ కదా సో సెవెన్ ఇంటూ టూ నెక్స్ట్ నైన్ ఇంటూ టూ ఈ రెక్టాంగిల్కి నైన్ ఇంటూ టూ సో టెన్ టూస్ ఆర్ ట్వంటీ సెవెన్ టూస్ ఆర్ ఫోర్టీన్ నైన్ టూస్ ఆర్ ఎయిటీన్ టోటల్ ప్లస్ చేస్తే ఫిఫ్టీ టూ వచ్చింది ఫిఫ్టీ టూ సెంటీమీటర్ స్క్వేర్ ఏ దానికేమో పెరిమీటర్ థర్టీ నైన్ సెంటీమీటర్ ఏరియా ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్ స్క్వేర్ బి దానికి ఏమో పెరీమీటర్ థర్టీ ఫోర్ సెంటీమీటరు ఏరియానేమో ఫిఫ్టీ వన్ సెంటీమీటర్ స్క్వేర్ సి దానికేమో పెరిమీటర్ ఫిఫ్టీ సిక్స్ సెంటీమీటరు ఏరియానేమో ఫిఫ్టీ టూ సెంటీమీటర్ స్క్వేర్ సో ఈ ఏబీసీ మీ టెక్స్ట్ బుక్లో వర్క్ బుక్లోని ఫిల్ చేయండి అన్న ఇదే మీకు హోంవర్క్ థ్యాంక్ యూ